ప్రేక్షకులందరికీ నా తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడు భక్త సులభుడు, కోరిన వరాలను ఇచ్చే భోళాశంకరుడు అన్నారు. అడంబరాలకు దూరంగా ఉండే చిమ్ముడు నీటితో అభిషేకం చేస్తే, మారేడు ఆకులతో పూజ చేస్తే చాలు, పరవశించి పోతాడు. బ్రహ్మదేవుని లలాటం నుండి పుట్టిన శివుడు లయకారకుడు. మహాలింగోద్భవం అయిన ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది వచ్చే బహుళ చతుర్దశిన ఈ పండుగ జరుపుకోవడం సాంప్రదాయం. ఈ రాత్రి శివుని కోసమే, అందువలనే మహాశివరాత్రి అంటారు. ఆ పరమశివుని లీలలపై చాలామంది దర్శకులు చాలా సినిమాలు తెరకెక్కించారు. తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు అగ్రహీరోలు శివుని వేషం వేసి అలరించారు. అలా తెలుగు సినిమాలో శివునిగా నటించిన మెప్పించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. మొదట ఎన్టీఆర్. దక్షయజ్ఞంలో ఉమా చండి గౌరశంకర్ల కథ ఉంది. మన ఎన్టీ రామారావు గారు బాగా మెప్పించారు. ఈ సినిమా చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్, చాలా బాగుంటుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చూస్తే నిజంగా కోపం వచ్చి దక్ష ప్రజలు తలం తీసేస్తారు. తీసిన తర్వాత ఆమె భార్య వేడుకోగా అతనికి ఒక ఎద్దు బుర్రను పెడతారు. ఆ కథ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నేను చూశాను, మీరు చూడండి. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. ఇక రెండవది, అక్కినేని నాగేశ్వరరావు శివునిగా ప్రౌఢానికి చిత్రంలో నటించకపోయినా మోగ మనసుల చిత్రంలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాటలో వచ్చే సన్నివేశంలో శివునిగా కనిపించారు. ఈ సినిమాలో కేవలం ఒక చిన్న పాత్ర కోసం, అంటే పాటకు సంబంధించిన నరేషన్ వస్తుంటుంది కదా, అలా వచ్చే సందర్భంలో దానికి తగ్గట్టుగా ఒక చిన్న పాత్ర మాత్రమే వేశారు. పూర్తి సినిమా మొత్తం ఇందులో శివునిగా ఇప్పుడు వేయలేదు. శోభన్ బాబు. పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో శివుని పాత్రలో చాలా బాగా మెప్పించారు. ఈ పాత్ర కోసం ఈ క్లిప్ను వెనుకను ఎక్కడా నాకు దొరకలేదు, అందుకే ఫోటోని మాత్రమే పెడుతున్నా. రెండోది రెబల్ స్టార్ కృష్ణంరాజు. వినాయక విజయం చిత్రంలో శివుని పాత్రలో చాలా బాగా మెప్పించారు. అసలు లోకల్ ఎలా పుట్టాయి, ఏం జరిగింది అనే విషయం గురించి శివుని పాత్రలో చాలా బాగా అద్భుతంగా కనిపించారు. నిరంతర శక్తి సమేతులమై దుష్ట శక్తులను అరికడతాం, విశ్వానికి ఏ ఉపద్రవం రాకుండా కాపాడతామని. సీనియర్ నటుడు బాలయ్య చాలా చిత్రాల్లో శివుడిగా నటించారు. ఆయన ఏ సినిమాలో నటించారో నాకు తెలియకపోవడం వల్ల ఆ క్లిప్లు నేను వెనకలేకపోయాను. కానీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఫోటో మాత్రం దొరికింది, ఆ ఫోటోయే పెడుతున్నా. సీనియర్ హీరో రామకృష్ణ. మాయా హరిశ్చంద్ర మూవీలో పరమశివుడి పాత్రలో బాగా మెప్పించారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన ఏకలవ్య. ఏకలవ్య సినిమాలో రంగనాథ్ పరమశివుడి పాత్రలో బాగా మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి. శ్రీమంజనాథ్ సినిమాలో శివుని వేషంలో చాలా బాగా మెప్పించారు. ఆయన పాత్ర ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ పాత్ర నచ్చితే లైక్ చేయండి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి, మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే. నందమూరి నరసింహం బాలకృష్ణ శ్రీ సీతారామ కళ్యాణ చిత్రంలో ఒక పాటలో శివునిగా వేషంలో కనిపించారు, కానీ పూర్తి సినిమాలో ఎప్పుడూ ఆయన కనిపించలేదు. 10. అక్కినేని నాగార్జున. జగద్గురు ఆదిశంకర సినిమాలో శివుని పాత్రలో చండాలుడి పాత్రలో కనిపించారు. ఆ పాత్ర ఆ సినిమాకి హైలైట్గా చెప్పవచ్చు, ఎందుకంటే ఆయన నరేషన్ కానీ ఆయన విజువలైజేషన్ కానీ చాలా బాగుంటుంది. ఆయన లుక్ కానీ, శివుని రూపం వేయకపోయినా మారు వేషంలో వచ్చిన అతను శివుడుగానే పరిభ్రమిస్తారు. కాబట్టి ఆ పాత్ర ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. సుమన్. శ్రీ సత్యనారాయణ మహాత్సవం చిత్రంలో సత్యనారాయణ స్వామిగా శివునిగా బ్రహ్మగా నటించారు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు, అదేమో. నటుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగభూషణం భూ కైలాస్ ఉమాసుందరి నాగుల చవితి చిత్రంలో శివుడిగా మెప్పించారు. ఒకప్పుడు విలన్గా నటించిన రాజనాల రెండు చిత్రాల్లో శివుడిగా మెప్పించారు. ఒకప్పుడు విలన్గా నటించిన రామ్ గోపాల్ రావు మా ఊళ్ళో మహాశివుడు మూవీలో శివుడిగా మెప్పించారు. ఈ సినిమాలో శివుడు చాలా హాస్యాస్పదంగా, అంటే ప్రజలకి ఒక స్నేహితుల్లా పరిభ్రమిస్తూ భక్తులు కోరిన వారాల కోరికలు తీర్చే విధంగా ఆయన పాత్ర ఉంటుంది. ఆ పాత్రను చాలా బాగా ఆయన నటించారు. ఈ పాత్ర గురించి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టిన నీకు దక్కదయ్యా, ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు. అందుకే దేనికైనా కాలం కలిసి రావాలి అని చెప్పాను. చెప్పారు స్వామి, చెప్పారు. ప్రకాష్ రాజ్ డమర్కు మూవీలో శివుని పాత్రలో మెప్పించారు. యాక్చువల్గా ఈ డమర్కం చాలా హిట్ మూవీ, కానీ శివుడి పాత్రలో ఉండడం పైగా అప్పట్లో కూడా ఆ పాత్ర వల్ల, కేవలం శివుడి పాత్ర ప్రకాష్ రాజ్ వేయడం వల్ల ఆ సినిమా పోయిందని కూడా చాలామంది చెప్పుకొచ్చారు.
అలాగే మీరు చూడండి, ఈ పాత్రలో ప్రకాశ్రాజ్ ఏమాత్రమైనా కుదిరారా? ఆ మొహంలో ఏమైనా కళ ఉందా? మీరైనా చెప్పండి. అలాగే ఆ పాత్ర పట్ల కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ ఒకసారి ప్రేక్షకులందరికీ నా తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీపై ఇప్పుడు ఆ పరమేశ్వరుని కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.